హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బౌదూర్పల్లిలోని అపార్ట్మెంట్ డెవలపింగ్ అంటే 14 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ డెవలపింగ్ను మీ ముందు తీసుకొస్తున్నాము. ఇది వచ్చి టోటల్గా 6.5 ఎకర్ అండి. మనకు అడ్వాన్స్ వచ్చి 15 సిఆర్ అంటే మినిమమ్ 18 సిఆర్ అడ్వాన్స్ అడుగుతున్నాడు. ఇక్కడ పర్ ఎకర్ వచ్చి 20 సిఆర్ దాకా ఉంటుంది మనకు ఈ ఏరియాలో. మనకు దీని రేషియో వచ్చి 40-60 అనేది ఓనర్కు, 60 అనేది బిల్డర్కి. మనకు ప్రాపర్టీస్ వచ్చి హిందువులది. ఇంతకుముందు G+5 పర్మిషన్ తీసుకున్నారు, కానీ ఇక్కడ మనకు వాళ్ళు G+14 పర్మిషన్ దాకా అడుగుతున్నారు. అంటే పర్మిషన్ G+14 దాకా వస్తుంది ఇక్కడ ఈ ఏరియాలో. మనకు వచ్చి ఈ ల్యాండ్కు మనకు ఆనుకొని 100 ఫీట్ రోడ్ ఉందండి. ఇది మనకు రోడ్డు ఆనుకొని 100 ఫీట్ రోడ్డు, అప్రోచ్ రోడ్డు. ఇది ముందు కనబడుతుందా, ఇది రోడ్డు ఆటబోతుందా, ఇది రోడ్డు మనకు 100 ఫీట్ అప్రోచ్ రోడ్డు. బైక్స్ పోతున్నాయా, ఇది 100 ఫీట్ అప్రోచ్ రోడ్ అండి. ఇది మనకు ఇది మొత్తం ల్యాండ్ మనకు ఈ ఏరియాలో. మన ప్లస్ పాయింట్ ఏంటిదంటే మనకు పక్కన ఆల్రెడీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, విల్లాల్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ హై రేంజ్ అపార్ట్మెంట్స్ కడుతున్నారు. ఇదంతా ల్యాండ్, ఇది బౌండరీ అండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది. ఈ షీట్ కనబడుతుందా, ఈ ముందట మనకు బ్లూ ఈ షీట్స్ కనబడుతున్నాయి అండి. ఈ బ్లూ షీట్స్ అక్కడ నుంచి మన ఎంట్రన్స్ ప్రజెంట్, అది ఆ షీట్స్ కనబడుతున్నాయి కదా, అది అక్కడి నుంచి లోపలికి రావాలి. ఇది ఏరియా ఆ గోడ వరకు డెడ్ అండ్ ఆ నుంచి లెఫ్ట్ వెళ్తుంది రోడ్డు, కొంచెం లెఫ్ట్ రైట్ వెళ్తుంది. మనకు మ్యాప్లో చూపించినట్టు, మీరు మ్యాప్లో చూడండి, డైమెన్షన్ పెట్టాము, డైమెన్షన్లో చూపించినట్టు లెఫ్ట్ రైట్ వెళ్తుంది. చూడండి, ఇది అపార్ట్మెంట్స్ పక్కన ఆల్రెడీ కట్టారు. ఇక్కడ ఆల్రెడీ పర్మిషన్స్ ఉన్నాయి. స్టార్టింగ్లో వాళ్ళకి తెలవక G+5 పర్మిషన్ తెచ్చారు, దాన్ని క్యాన్సిల్ చేసి ఇప్పుడు G+14 పర్మిషన్ పక్కకు విల్లాస్ ఉన్నాయి. విల్లాస్ కూడా ఉందండి. ఇది మనకు 6.5 ఎకర్ అండి ల్యాండ్. ఇది మనకు దీని ఓనర్స్ వచ్చి 5 మెంబర్స్ ఓనర్స్ ఉన్నారు దీనికి. మనకు ఇది సైట్, అక్కడ పోయినాక ఇవి చూడండి గోడ. గోడకు ఎండ్ అయినాక మళ్ళీ లెఫ్ట్ వెళ్తుంది, లెఫ్ట్ మళ్ళీ రైట్ స్ట్రేట్ వెళ్ళిపోతుంది రోడ్.